ఓడిపోయి 11 సీట్లు మిగిలిన ఇంకా వాళ్ళు నోళ్ళు ఆగట్ల మధ్యలో అందరూ అడిగితే నన్ను ఏంటన్నా నువ్వు మెత్తబడిపోయావు మంచోడు అయిపోయావు నేను ఎప్పుడు మంచోడిని అసలు నేను ఎవరి జోలికి వెళ్ళను లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా చెప్తున్నా చింత సచ్చినా మీకు ఇంకా పులుపు చావాలా నేను ఇంకేమి రాదు నోట్లో నుంచి అలా చేస్తాం భవిష్యత్తులో నాకు విమర్శించే ప్రతి ఒక్కరికి ఒకటే మాట చెప్తున్నాం మేము చాలా త్రికరణ శుద్ధిగా పనిచేస్తున్నాం మీ ఇష్టానికి కూర్చొని సోషల్ మీడియాలో మేము తిట్టేస్తాం మళ్ళీ పాత పద్ధతుల్లో కుటుంబ సభ్యుల్ని తిడతాం ఏదైనా మాట్లాడుతూ ఉంటే నేను మీకు స్వామి మీద ఆన మిమ్మల్ని చూసుకునే బాధ్యత నాది ఎందుకంటే మీకు గెలిచిన రోజు చెప్పాను ఇది పగ ప్రతీకారాల ప్రభుత్వం కాదు ఇది మూడు నెలలు కానీ నాలుగు నెలలు నేను ఒక్క మాట మాట్లాడాను కానీ వాళ్ళకి నోళ్ళు ఎక్కువైపోయినాయి ఇది మంచి ప్రభుత్వమే కానీ మెత్తడ ప్రభుత్వం కాదు గుర్తుపెట్టుకోండి తొక్కి నారదిస్తాను చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి చూస్తాను భవిష్యత్తులో మీకు మీరు నాకు మీకు చాలాసార్లు చెప్పాను మీరు నీకు యుద్ధమే కావాలంటే యుద్ధం కోరినంత ఇస్తాం నేను నీకు గొడవే కావాలి నేను నీకు కోరినంత గొడవ ఇస్తాం కాబట్టి ఎలాంటి గొడవ అంటే అభివృద్ధికి దోహదపడే గొడవ సన్నాసుల్ని చితగొట్టి ఆడబిడ్డలకు రక్షణగా ఉండే గొడవ ఎందుకంటే నాకు సహనం పోయింది నాలుగు నెలలు చూసాం అలాగే ఉన్నత అధికారులకు కూడా ఇందాక క్లోజ్ డోర్ మీటింగ్ చేశాం సీక్రెట్స్ ఏం లేవు దీంట్లో ఎస్పీ గారికి ఉన్నత అధికారులందరికీ కలెక్టర్ గారికి కూడా ఒకటే చెప్పాం ముందు సంక్షేమ హాస్టల్స్ లో బాలికల పరిస్థితి ఎలా ఉందో చూడండి ఆడ సంక్షేమ హాస్టల్స్ లో బాత్రూమ్ సరిగ్గా ఉన్నాయా లేదా ఉందో నాకు తెలుసు ఎందుకంటే పిఠాపురం వెళ్తే సంక్షేమ శాఖలో హాస్టల్స్ లో ఆడపిల్లలకు అసలు బాత్రూమ్స్ లేవు ఏమన్నా కట్టిస్తా ఉన్నా పిఠాపురం ఒకటే నా సొంతం కాదు మన మన నియోజకవర్గం కూడా నా సొంతం రాష్ట్రం మొత్తం నా బాధ్యత కానీ ఎక్కడో చోట మొదలు పెట్టాలి కాబట్టి మొదలు పెడుతున్నాం కానీ సిందాక చెప్పిన మీటింగ్లో ఒకటే చెప్పాను సంక్షేమం ఈ క్రమంలో ఆడబిడ్డలకి క్షేమం చాలా ప్రయారిటీ ఇది దానికి సంబంధించి ఆడబిడ్డల మాన ప్రాణాలకు కానీ ఏమాత్రం తేడా వచ్చినా చాలా తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది ఎస్పీ గారు కూడా ఒకటే చెప్పాను సోషల్ మీడియాని వేదికగా చేసుకొని ఆడపిల్లల్ని మాన ప్రాణాలని చాలా నీచంగా మాట్లాడుతున్నారు యువర్ ఆల్ నోట్ బీన్ హైలైటెడ్ యువర్ ఆల్ బీన్ ఫిక్స్డ్ మీరందరినీ కూడా గుర్తిస్తున్నాం మీరెవ్వరు కూడా ఎక్కడికి వెళ్ళిపోలేదు మీరు ఫేక్ కూర్చోబెట్టి డీప్ ఫేక్ ఫొటోస్ తోటి కానీ టెక్నాలజీతో మీరు ఏమి చేద్దాం అనుకున్నా పోలీసు ఉన్నతాధికారులు కూడా ఒకటే చెప్తా ఉన్నారు టెక్నాలజీ పెరిగిపోతుంది కానీ శిక్షలు పెరగట్లేదు అని మీకోసం డిజిటల్ యాక్ట్ వస్తుంది డిజిటల్ ప్రైవసీ యాక్ట్ వస్తుంది ఈ లోపల రాబోయే ముందు అసలు డిజిటల్ ప్రైవసీ యాక్ట్ వస్తే మీరందరికీ ఎలా ఉంటారో మేము తెలియజేస్తాం మొన్న మీటింగ్స్ లో కూడా నేను తెలియజేశాను నా వ్యక్తిగత అభిప్రాయం పర్సనల్ గా నేను తెలియజేశాను ఎవరు తప్పులు చేసినా దేర్ విల్ బి క్రిమినల్ రికార్డ్ ఆన్ దెమ్ మీరు కూర్చోబెట్టి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టి మేము మీ ఇళ్లలోకి వచ్చి రేపులు చేస్తాం మీ ఆడబిడ్డలను మానవులు తీసేస్తాం ఇలా మాట్లాడితే దట్ ఇస్ అ క్రైమ్ ఆ క్రైమ్ విల్ బి నోటెడ్ ఇమీడియట్లీ మీ టైం స్టాంప్ తో సహా నోట్ చేసి పోలీస్ రికార్డ్స్ లో ఉంది అందుకని ముందుగానే చెప్తున్నాం ఇట్లాంటివి మీరు చేసిన మాకు గత ప్రభుత్వం అండ ఉంది మేము రోడ్ల మీదకి వస్తాం మేము మాలాగా పోరాటం చేస్తాం మీలాగా అంటే మేము చేసింది ధర్మ పోరాటం మేము అన్యాయం ఎదురు తిరగల మానవ హక్కుల్ని
నిలబెట్టడం కోసం మేము పోరాటం చేశాం. మేము వచ్చి ఏనాడు కూడా మేము ఆడబిడ్డల గురించి అన్యాయంగా మాట్లాడలా, మీ ఇంటి వాళ్ళ గురించి మేము అన్యాయంగా మాట్లాడలా. ఆ నాయకుడు సొంత సోదరి, ఆ నాయకుడి సొంత సోదరి నా ప్రాణాలకి రక్షణ కావాలి, అదనంగ సెక్యూరిటీ కావాలంటే అమ్మ మీ అన్న కల్పించలేకపోయేమో కానీ మీ ప్రాణాలకు మేము భద్రంగా ఉంటాం, మీ ప్రభుత్వం అందరూ భద్రంగా ఉంటాం. ఎందుకంటే మీరు మమ్మల్ని రేపు విమర్శించవచ్చు, మీరు మమ్మల్ని ఏదైనా అనొచ్చు, కానీ సద్విమర్శ ఉన్నంత కాలం, మీరు కన్స్ట్రక్టివ్ విమర్శ ఉన్నంత కాలం మేము మీకు అండగా ఉంటాం. మీరు భయపడాల్సిన పని లేదు, ఎందుకంటే ఇది మీ బాధ్యత. మీరు ఒక నాయకురాలు, మీరు ఒక పార్టీకి అధ్యక్షురాలు, మీరు ఖచ్చితంగా మీ ప్రాణ రక్షణ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మీరు ముందుగా మీరు అప్పీల్ చేసుకోండి. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం, మీకు భద్రత కల్పించే బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకుంటుంది. నిన్న మొన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు, ఆయన అంటాడు వీళ్ళకి 11 సీట్లు వచ్చినా నోరు లేవుస్తుంది వీళ్ళకి అంటున్నాడు. అరే సీట్లు చూసుకుని నోరు లేపేది పవన్ కళ్యాణ్ బ్యాచ్రా బాబు, మేం కాదు. సీట్లు ఉన్నా లేకపోయినా, అధికారం ఉన్నా లేకపోయినా, దమ్ముగా శత్రువుతో ఉత్తి చేతులతో, నీ దగ్గర కత్తులున్నా ఏమున్నా ఉత్తి చేతులతో పోరాటం చేసేవాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అనేది పవన్ కళ్యాణ్ గుర్తుపెట్టుకోవాలి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు లేకపోతే జనసేన పార్టీ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు అధికారం కావాలి, నోరు లెగాలంటే. జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలకి నో అధికారంతో పని లేదు, అధికారం ఉన్నా లేకపోయినా నోరు లేవుస్తూనే ఉంటుంది మాది. ఇవాళ ఆయన మాట్లాడతాడు, వైసీపీ కార్యకర్తలు నోరు లేపితే ఎక్కువ తక్కువ ఎవరన్నా మేము మాట్లాడే, ఆయన మాత్రం ఏది పడితే తిడతారు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు, ఏది కావాలంటే బురదేస్తారు, విషం చిమ్ముతారు. మనం తిరిగి ప్రశ్నిస్తే అంట తాట తీస్తాను, ఏమన్నాడని మహేష్ గారు బాగా తెలుసు, దానికి బాగా ఫాలో అవుతాడు ఆయన్ని, నాకన్నా ఏమన్నా తాట తీస్తాడా తోల, ఏమన్నాడు తాట తీస్తాడు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తాట తీయటమా తీయలేకపోతామా తర్వాత చూసుకుందాం. పాపం పిచ్చోళ్ళు, నిన్ను నమ్ముకుని నీ జెండా మోసి తెలుగుదేశం పట్టుకొని, సొంత జెండా కూడా కాదు, నువ్వు ఎవరికి కూలొప్పుకుంటే ఆ జెండాల్లో మోసిన వాళ్ళు పాపం సస్తున్నారా బాబు, వాళ్ళని ఎమ్మకుంటూ కొడుతున్నారు, వాళ్ళ తాట తీస్తున్నారు, వాళ్ళ సంగతి చూసుకో ముందు. నిన్ను నమ్ముకుని నీ జెండా, నువ్వు కూలికి ఏ జెండా ఒప్పుకుంటే ఆ జెండా మోసినోడిని ఎమ్మకుట్టుడు కొడుతున్నారు, తాళ్ళు పట్టిస్తున్నారు, కుర్చీలోంచి లేచి పొమ్మంటున్నారు. మా గెలుపులో నీ పాత్ర నువ్వెవడేసా, నువ్వేంటి మా గెలుపు మాదే అని చెప్పి మాట్లాడుతున్నారు. నిజంగా అధికారం లేకపోయినా, అధికారం లేకపోయినా, అధికారం కోల్పోయినా జగన్ జెండా మోసే కార్యకర్త ఈ రోజుకి సెన్సియర్గా దమ్ముగా బతుకుతున్నాడు కానీ పాపం పవన్ కళ్యాణ్ నమ్ముకున్నటువంటి జనసేన కార్యకర్తల పాపం ఇవాళ మానసికంగా చచ్చి ఏ రకంగా బతుకుతున్నారు చూస్తున్నాను.